తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట గ్రామంలో హనుమాన్ టెంపుల్ దగ్గర పోలీసులు సీసీఎస్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండడంతో వారిని పట్టుకొని విచారించగా రాజు కూకట్పల్లి ఎల్లమ్మ బండకు నివాసి వృత్తి పెయింటర్ పని చేస్తుండగా మెదక్ మండలం బూర్గుపల్లి గ్రామ నివాసి మహేందర్ ఇద్దరు కలిసి బైకులు దొంగతనం చేసి అమ్ముకొని జల్సాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరి నుండి 11 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బైకు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ రాజు యాదవ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. జనవరి 30 తారీఖు రోజునా ఈ అభిలాష గౌడ అతను ఈ వాహనం యొక్క యజమాని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న ప్లేస్లో వాహనాన్ని పార్క్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కొద్దిసేపానికి వచ్చి చూసుకుంటే వాహనం అక్కడ లేదు. తర్వాత విచారణలో తేలింది అంటే ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఈ వాహనాన్ని దొంగిలించినట్టుగా తెలుస్తుంది. టోటల్ 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క విచారణలో భాగంగా వివరాలు కనుగొనగా ఈ రామగల్లు రాజు మరియు తోగరి మహేందర్ ఇద్దరు కూడా మెదక్ వాస్తవ్యులు. బేసికల్గా వీళ్ళు పెయింటర్ వృత్తిని చేపడుతూ ఇక్కడే చెవేళ్ళ లోపల రూమ్ కిరాయికి తీసుకొని వాళ్ళు ఉండడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంలో వీళ్లకు ఈ వృత్తి పెయింటింగ్ వృత్తిలో సరైన విధంగా వాళ్లకు డబ్బు సంపాదన అనేది జరగకపోవడం వల్ల వీళ్లకు ఉన్నటువంటి ఈ జల్సాలు వీటన్నిటిని వాళ్ళు తీసుకోవడానికి దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని ఆ వాటికి కంటిన్యూగా అలవాటు పడడం జరిగింది. దీంట్లో భాగంగానే వీళ్ళు సైబరాబాద్ పరిధి లోపల బాచిపల్లి అండ్ నర్సింగ్ ఒక్కొక్క వాహనాన్ని, బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వాహనాలు, అమీన్పూర్ పిఎస్ పరిధి లోపల 4 వాహనాలు, పటన్చేరు పిఎస్ పరిధిలో 1 వాహనము, నర్సాపూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 వాహనాన్ని దొంగిలించడం జరిగింది. వీళ్ళ యొక్క పూర్తి విచారణ తర్వాత ఈ యొక్క 11 వాహనాలను కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తూ వీళ్ళను రిమాండ్కు పంపడం జరుగుతుంది. వీళ్ళొక కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా వీరిపైన పర్యవేక్షణ లేకపోవడం వలన మరియు చెడు అలవాట్లకు అలవాటు పడి వాటిని తీర్చుకోవడానికి వాళ్ళ జల్సాలకు సరైన డబ్బు సంపాదన అనేది జరగకపోవడం వలన ఈ దొంగతనాలకు అలవాటు పడి వాటి ద్వారా వచ్చినటువంటి డబ్బుతోటి జల్సాలు చేయడం జరిగినట్టుగా ప్రాథమిక విచారణ తెలిసింది. దీంట్లో భాగంగానే మేము మా పోలీస్ స్టేషన్ పరిధిలో మా యొక్క అధికారుల పై అధికారుల యొక్క ఉత్తర్వు ప్రకారంగా వాహనాలు తనిఖీ అనేది తరచుగా చేపడుతూ ఇలాంటి వాహన దొంగతనాలు జరగకుండా ప్రివెంట్ చేస్తామని తెలియజేస్తాం.